ఈ నెల 27న వేములవాడలో జరిగే నిమజ్జన వేడుకలకు దాదాపు 10 లక్షలతో ఏర్పాట్లు చేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ మాధవిరాజు తెలిపారు. బుధవారం కౌన్సిలర్లు, పోలీసు, రెవెన్యూ, విద్యుత్, మున్సిపల్ అధికారులతో కలిసి చైర్మన్ మాధవి నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం చైర్మన్ మాధవి మాట్లాడుతూ 10 లక్షలతో నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నామని, శాంతి భద్రతలకి విఘాతం కలిగించకుండా భక్తి శ్రద్ధలతో శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. నిమజ్జనం కోసం క్రేన్లు ఏర్పాటు చేస్తామని, గ్రామంలో చదును చేసి లైటింగ్ బారికేడ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేస్తామని, ప్రజలు భక్తి శ్రద్ధలతో నిమజ్జన వేడుకల్లో పాల్గొనాలని కోరారు. డిఎస్పీ నాగేంద్రచారి మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో రాత్రి 13 గంటలలోపు నిమజ్జనాన్ని పూర్తి చేసుకోవాలని కోరారు. శాంతి భద్రతల విషయంలో పోలీసులకి సహకరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో ఆర్టీఓ మధుసూదన్, పట్టణ సీఐ కరుణాకర్, తహసీల్దార్ మహేష్, కమిషనర్ అన్వేష్, ఏఈలు నరసింహస్వామి, నర్మదా సానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గణేష్ నిమజ్జన ఏర్పాటు గురించి గౌరవ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిలర్, గౌరవ కక్ష మెంబర్స్, గౌరవ సిఏ గారు, మరో అందరం వచ్చి ఏర్పాటును పరిశీలించడం జరిగింది. దీనిలో భాగంగా మనం నిమజ్జనం రోజు 27th రోజు ఏదైతే ఉందో ఆ రోజు చేయాల్సిన కార్యక్రమాలు, మళ్ళీ రోడ్లు ఒక డిస్టర్బెన్స్ ఉన్నాయి అది మంచిగా చేయాలి, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో లైటింగ్, మళ్ళీ బ్యారికేడింగ్, మళ్ళీ సిఏ గారు రూట్ మ్యాప్ కూడా డిసైడ్ చేయడం జరిగింది. దీని ప్రకారం ప్రతి అంశము కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ముఖ్యంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా, వినాయక చవితి నిమజ్జనం అనేది పీస్ఫుల్గా అందరూ కోఆపరేషన్ చేసుకుంటూ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేద్దామని ఆశిస్తాం. 7వ తారీఖు రోజున నిమజ్జనం ఉంటుంది కాబట్టి మరి అన్ని శాఖల సమన్వయంతో మరి నిమజ్జన ఏర్పాట్లు, ఇక్కడ చూస్తే మరి టెంపుల్ అభివృద్ధిలో భాగంగా మరి ఇక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి మరి దాన్ని ఉద్దేశించి మరి ఇన్ అవుటోలు అంటే ప్రవేశము మరి ఎగ్జిట్ అయ్యే విధంగా ఏ విధంగా చేస్తే బాగుంటుందని మేము అందరం కలిసికట్టుగా ఈరోజు చర్చించడం జరిగింది. మరి మా మున్సిపల్ పరంగా కూడా దాదాపు 10 లక్షల నిధులు కేటాయించుకొని ఇటు డస్ట్కి, గ్రావెల్కి, అదేవిధంగా బారికేడ్స్, అదేవిధంగా లైటింగ్స్, అదేవిధంగా త్రాగునీటి సౌకర్యం, మరి క్రేన్స్, ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పరచుకుంటూ మరి ఇక్కడ చేయడం జరుగుతుంది కాబట్టి మరి అదేవిధంగా ఇందాక సిఏ గారు చెప్పినట్టు మరి భక్తులు కూడా మండప నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో మరి అనుకున్న సమయం లోపే 12 గంటల లోపే మరి నిమజ్జనం చేసుకోవాలి. ఎందుకంటే భక్తి భావన ఏ విధంగా మీరు 9 రోజులు నవరాత్రులు ఏ విధంగా అయితే భక్తి భావనతోటి మరి పూజలు నిర్వహిస్తారో మరి అదే విధానంతో నిమజ్జనం చేసుకుంటే కూడా ఆ గణనాథుని ఆశీస్సులు ప్రతి ఒక్కరి పైన ఉంటాయని సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రూట్ మ్యాప్ ఏ విధంగానైతే పోలీసు వాళ్ళు కావచ్చు, మా మున్సిపల్ శాఖ ఏ విధంగానే కేటాయించబడుతుందో మరి ఆ విధానంతోటి కూడా మరి భక్తులందరూ కూడా మరి ఆ రూట్ మ్యాప్ విధానంలో వచ్చి ఇక్కడ నిమజ్జనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కార్యక్రమంలో భాగస్వామైనటువంటి గౌరవ కౌన్సిలర్స్, కోఆపరేటివ్ సభ్యులకి, మిగతా ప్రజాపెద్దలకి, నాయకులకి, డిపార్ట్మెంట్ అన్ని శాఖల వారికి పేరు పైన నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏర్పాటు చేయడం కోసం ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్ గారు, అందరం కౌన్సిలర్లు అందరం కలిసి ఇక్కడ ఏర్పాట్లు గురించి చర్చించడం జరిగింది. ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో ఒక వైభవం కనిపించేలాగా ఒక అది ర్యాలీ తీసుకుంటూ రావాలి. దీంట్లో డీజేలకు ఇట్లా ఎలాంటి అనుమతులు లేవు. మంచి భక్తి పూర్వక వాతావరణంలో మనం నిమజ్జనాన్ని ఏర్పాటు చేసుకుందాం, గణనాథుని పూజిస్తాం. థ్యాంక్ యూ.